ఇవాళ రిలీజ్ అయిన కల్కి 2898 నా చిరకాల మిత్రుడు అశ్విని దత్, తెలసాని అశ్విని దత్ అంటే తెలియని వాళ్ళు లేరు, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు తీసిన వ్యక్తి. అలాగే నాగ్ అశ్విన్ దత్ గారి అల్లుడు, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఈరోజు ఉదయమే తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ షో 4:30కి చూడటం జరిగింది. మన పురాణాలని గౌరవిస్తూ మన మహాభారతంలోని ఒక ఘట్టాన్ని ప్రేరణగా తీసుకుని పాండవుల వంశాంకురం అంటే అభిమన్యుడి వంశాంకురాన్ని అంత ముందించిన అశ్వత్థామ దగ్గర నుంచి ఆ కథని తీసుకెళ్లిన విధానం అంటే మన మైథాలజీలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి టెర్మినేటరు, స్టార్ వార్సు ఇటువంటి చిత్రాలను తలదిన్నే రీతిలో అవుట్లైన్తో మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ పురాణం క్యారెక్టర్స్ని తీసుకొచ్చి కల్కి 2 ఎప్పుడు వస్తుందా, కల్కి 2 ఎప్పుడు వస్తుందా అని కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని చెప్పి అప్పుడు ఎంత టెన్షన్ పడ్డారో జనం. ఇప్పుడు ఏమవుతుంది ఈ అంటే ఇట్స్ డిఫరెంట్ సినిమా, అంటే ఇది పౌరాణికమా అనాలా, సైన్స్ ఫిక్షన్ అనొచ్చు, అన్నీ కూడా వండర్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రాజెక్ట్. సో అందరూ కూడా మరి వాళ్ళకి వాళ్ళ అందరికీ టికెట్లు దొరకవు, వీలైనంత త్వరగా ఆ సినిమా చూడమని ఈ సందర్భంగా నా మిత్రుడు నా ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్రైనేజ్ డెవలప్మెంట్ ఫండ్కి 5 లక్షల రూపాయలు తన వంతుగా ఒక స్నేహితుడిగా నేను చేపట్టిన కార్యక్రమానికి ఈ మంచికి. ఆ సినిమా కూడా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా హిట్ అయిన సందర్భంగా నాకు ఇవ్వటం జరిగింది. అందుకు నా మిత్రుడు అశ్విని దత్కి నా హృదయపూర్వక నా ఉండి నియోజకవర్గ ప్రజల తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మా డెవలప్మెంట్ వర్క్, ఈ చేపట్టిన కార్యక్రమాలు, ఈ డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ కెనాల్స్ కార్యక్రమాలన్నీ మరి గతంలో గత 5 సంవత్సరాలుగా పార మట్టి కూడా తీయలేదు. దానికి 2009 తర్వాత మరి ఎక్కువ ఫోకస్ ఏరియాగా దీన్ని పట్టించుకోలా. ఇప్పుడు మా నూతన ప్రభుత్వ సహకారంతో విత్ గుడ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అంటే కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ వీళ్ళందరూ ఎక్సలెంట్ టీమ్ వర్క్తో మొదలుపెట్టి ఇంకా మామూలుగా మా వాళ్ళందరూ ఆ ఊరు రావాలి, ఈ ఊరు రావాలి, విజయోత్సవాలు చేసుకుందామని చెప్పి రమ్మంటం జరిగింది. కానీ నేను ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కిక్ స్టార్ట్ చేసి నెరవేర్చే దిశగా ముందుకెళ్ళిన తర్వాత అప్పుడు విజయోత్సవం చేసుకుందాము అని చెప్పి మా వాళ్ళకి చెప్పి నేను ముందుగా ఎక్కడా కూడా విజయోత్సవ సంబరాల్లో నా నియోజకవర్గంలో ఇప్పటి వరకు పాల్గొనలా. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసి అప్పుడు ఎమ్మెల్యేగా నిజమైన విజయోత్సవాలు చేసుకుందామనే దిశగా ముందుకెళ్తున్నాం.